తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత, లడ్డు అపవిత్రతపై బీజేపీ ఆందోళన. జగన్ ఇంటికి చందనం పూసి నిరసన, వైసీపీ కార్యాలయం ముందు ధర్నా. చంద్రబాబుతో టీటీడీ ఈవో భేటీ, లడ్డూ వ్యవహారం సంప్రోక్షణపై చర్చ. వైసీపీ తప్పిదాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలి, లడ్డూ కల్తీపై దోషులకు శిక్ష తప్పదన్న పవన్ కళ్యాణ్. సీఎం కుటుంబం అవినీతిని తేలుస్తా, సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్. హైదరాబాద్ లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు, మూడు ప్రాంతాల్లో భారీ కట్టడాలు నేలమట్టం. హైదరాబాద్ లో సీఎల్పీ సమావేశం, లోకల్ బాడీ ఎన్నికలపై చర్చించే ఛాన్స్. లడ్డూ కల్తీపై కొనసాగుతున్న నిరసనలు, చిలకలూరులో ప్రాయశ్చిత్త ప్రదక్షిణలు. పెరిగిన తిరుమల లడ్డూ విక్రయాలు, పెద్దగా చూపని కల్తీ ప్రభావం. వైభవంగా కాడిపాకల్లో బ్రహ్మోత్సవాలు, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన, ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. మచిలీపట్నంలో వైసీపీకి ఎదురు దెబ్బ, పేర్ని నాని అనుచరులు పార్టీకి రాజీనామా. వన్ ఎర్త్ వన్ హెల్త్ భారత్ అభిమతం, అమెరికా టూర్లో ప్రధాని మోదీ. ఉత్తరప్రదేశ్లో తప్పిన మరో రైలు ప్రమాదం, పట్టాలపై గ్యాస్ సిలిండర్, లోకో పైలట్ అప్రమత్తం. బెంగళూరులో మహిళ దారుణ హత్య, ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టిన దుండగులు. తమిళనాడులో తప్పిన ముప్పు, కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్. చెన్నై టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం, 280 పరుగులతో బంగ్లాపై గెలుపు.